ఎంత తెలివి తక్కువ పనులు సాతాను మనుషులతో జరిగిస్తున్నాడు చూడండి జాగృతగా ఎంత నింద రానివ్వండి ఎన్ని సమస్యలు రానివ్వండి బ్రతికి సాధించు బ్రతికితేనే నిన్ను దేవుడు తలగా నియమిస్తాడు చస్తే అంతటితో ముగిసిపోతది నీకు నువ్వు చచ్చిపోతే ఫస్ట్ నరకం తీసుకెళ్తాడు తలకరించాడు అసలు నీ వైపు చూడడు కూడా చూడడు దేవుడు ఏమనుకుంటున్నావు తీర్మానం అది బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా లేదంటే బ్రతకనే బ్రతకను తీసుకెళ్ళిపో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఏమండో ఈ రోజు నేను మీకు పెద్ద పాఠం నేర్పిస్తున్నాను రెండు రకాల చావులు ఒకటి దేవుడు అనుమతించినప్పుడు వస్తుంది దేవుడు అనుమతించినప్పుడు వచ్చే సమయానికి నువ్వు దేవుని అండర్ లో ఉంటే మాత్రం నిన్ను అలంకరించుకొని మహిమతో తీసుకెళ్తాడు నీకు నువ్వుగా అనుమతించుకున్న చావైతే మాత్రం మనుషులు పాతి పెడతారు దేవుడు అసలు ముట్టను కూడా ముట్టడు దేవదూతలు కూడా తీసుకెళ్లి నరకం లేసేయడమే రెండు రకాల మరణములో మొదటిది ఏంటిది అది దేవుడు అనుమతించేది రెండోది నీకు నువ్వు అనుమతించేది దీంట్లో మొదటి మరణం కొరకు సిద్ధపడు ఎందుకమ్మా మందిరానికి వస్తున్నావంటే దేవుడు ఆశీర్వదిస్తాడని నా కన్నీళ్ళు నా ఏడుపులు తగ్గిస్తాడని నా పిల్లలకి మంచి జీవితం ఇస్తాడని ఇదండి బతుకు ఇదా నా యేసు దగ్గరికి వచ్చేది రావద్దు అలాంటి వాళ్ళు నా యేసు దగ్గరికి రావద్దు అవసరం లేని బతుకది మేము ఆవేదన పడి ఆత్మాభిషేకంతో సత్యవాక్యాన్ని బోధిస్తుంటే అదర్థం చేసుకోకుండా దీవెన ఆశీర్వాదము డబ్బు ఆరోగ్యము ఈ లోకంలో కడుపును చూసుకుంటున్నారు మీరు కడిపే దేవుడు అయ్యాడు మీకు యేసును నిజంగా ప్రేమించే వాళ్ళు రండి మీకు నిత్య జీవితం ఉంది లేదంటే అంత అవుతుంది ఎంతసేపు వచ్చినా విడువబడతారు విడువబడే గుంపే ఈరోజు నేను టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అలాంటి విశ్వాసులు అయితే మీరు మందిరానికి వెళ్ళడం మానుకోండి దౌర్భాగ్యులారా యేసుని ప్రేమించడం చేత కాదా ఎంతసేపటికి ఆశీర్వాదాలు కావాలా స్వస్థత శాలలకు వెళ్తుంటారు మహా అద్భుత స్వస్థత కూటాలకు వెళ్తుంటారు మహత్కార్యాలు చూడడానికి వెళ్తుంటారు దౌర్భాగ్యులు అవ్వడానికి వెళ్తున్నారు ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను జాగ్రత్త మీ వల్ల భక్తుల పట్ల యూజ్ లేదు ఏ కూటమైనా పెట్టుకోండి ఏ శాలనైనా పెట్టుకోండి ఎన్ని స్తుతి కూటాలైనా పెట్టుకోండి ఎన్ని స్వస్థత కూటాలైనా పెట్టుకోండి కానీ భక్తులు తయారవ్వాలి దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి దేవుని హత్తుకునే వాళ్ళు కావాలి అలాంటి కూటాలు అలాంటి సంఘాలు అలాంటి సేవకులు వర్ధిల్లుదురుగాక ఆమేన్ కాబట్టి గుర్తుంచుకోండి ఎప్పుడు యేసు పిలిస్తే ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ అయిన వాడే అసలు విశ్వాసి అలాంటి వాడే భక్తిలో కొనసాగుతాడు అలాంటి వాడే దేవుని కుమారుడు దేవుని కుమార్తె ఇప్పటివరకు నీకు ఆ మనసు లేకపోతే ఈ రోజైనా నీకు కలుగును గాక ఈ రోజు నుండైనా నన్ను క్షమించయ్యా అసలు భక్తి ఏంటో తెలియక నేను గుడ్డిగా వెంబడించాను కారణం నా సమస్యలు కారణం నా బాధలు కారణం నేను ఒంటరి దాన్ని కారణం నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు అందుకని నాకు అర్థం కాలేదు భక్తి ఏంటో కానీ ఈరోజు నీ సేవకుండా నుంచి నువ్వు హెచ్చరించినప్పుడు నాకు అర్థమైంది నా రూటు మార్చుకుంటున్నానని పశ్చాత్తాపడ్డ ప్రతి మంచి విశ్వాసం మాకు కావాలి ఆ భక్తి చెయ్యండి అంతే సుఖము సంతోషము దీవెనలు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన పనులా కానీ యేసు దగ్గరికి వస్తే నిత్య జీవం దొరుకుతుంది చనిపోయినా సరే బతికే జీవితం దొరుకుతుంది అలాంటి వాడు రండి మందిరానికి మీకోసం మేము కష్టపడతాం బ్రతుకుతాం అవసరించి చేస్తాం నిజమైన కాపరి గొర్రెల కోసం ఏం పెట్టును అసలు గొర్రెలు నిజమైనవి కావాలిగా మరి ప్లాస్టిక్ గొర్రెల కోసం ఎట్లా చచ్చిపోవాలా రబ్బర్ గొర్రెల కోసం అరే బంగారం గొర్రెల కోసం చేస్తాం ప్రైజ్ ద లార్డ్ బంగారం వంటి పనితీరు వాక్యంతో చెక్కబడిన గొర్రెల కోసం చేస్తాం హతసాక్షి అయ్యాడు స్టెఫన్ అతని చావు దేవునికి గర్వకారణమైంది ఆమేన్ కనుక ఇది మొదలుకొని ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అది నరక పాపము రైతులు గారి గుర్తుంచుకోండి అప్పు ఇబ్బందులు ఇరుకులు భర్త ద్వేషించడం భార్య ద్వేషించడం ఇబ్బందులు పెట్టడం టార్చర్ పెట్టడం ఏదైనా సరే నరక బాధ కంటే చాలా చిన్నది భూమి మీద వీటిని భరించుకొని గెలిచి సాధించగలుగుతాం ఒక్కసారి చచ్చిపోతే ఇంకా లేదు జీవితం ఇప్పటివరకు ఒక బోధ చెప్పాను ఇప్పుడు ఇంకొక మర్మం చెప్తున్నాను ఇప్పటిదాకా నేను చెప్పిందల్లా కూడా ఉపద్ఘాతమే ఇప్పుడు రండి హిజ్కియా భక్తుని జీవితంలో ఉన్న ఇంకొక అద్భుత మర్మ పాఠం నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగును గాక హిజ్కియా నువ్వు చావవలసి ఉన్నది అని చెబుతూ ఏమేం చెప్పాడో ఒకసారి చూడండి మరలా రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి హిజ్కియా భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు బ్రతకవు చనిపోతావు నీ ఇల్లు చక్కబెట్టుకో ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా
ఈ మాట అనడానికి కారణం ఒకటి ఉంది. హిజ్కియా రాజ్యాన్ని చక్కబెట్టాడు, మందిరాన్ని చక్కబెట్టాడు, ప్రజల్ని చక్కబెట్టాడు, కానీ తన సొంత కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు. భక్తుడు ఎక్కువ శాతం ఇదే ఎదురవుతుంటుంది భక్తుని జీవితాల్లో. అన్ని చక్కబెడతాడు, సమాజాన్ని చక్కబెడతాడు, తన ఇంటిని చక్కబెట్టుకోవడానికి భక్తునికి ఆలస్యం అవుతుంది. కానీ ఇంటిని చక్కబెట్టుకోవాలి, చనిపోయే లోపైన ఇంటిని చక్కబెట్టుకోవాలి. అది దేవుడు నేర్పుతున్న పాఠంలో మొదటిది. భక్తుడు చనిపోయే లోపైన ఇంటిని సరి చేసుకోవాలి. బాబు ఇప్పటివరకు అన్ని చక్కబెట్టావు నాయన, కానీ ఇక నీ టైం అయిపోయింది, చనిపోబోతున్నావు, ఇప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏమండి, హిజ్కియా ఎంత టాలెంటెడో, ఎంత చిత్తశుద్ధి గలవాడో చూడండి ఒకసారి మీరందరూ. రెండో దిన వృత్తాంతముల గ్రంథంలోకి వెళ్దాం, 32వ అధ్యాయం 30వ మాట. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి, చూసారా ఇంజనీర్, ఆనకట్టేయగలిగిన ఇంజనీర్, ఎంత టాలెంటెడ్ పర్సన్. ఇంకా చూడండి, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను, అది దేవునికి మహిమ కలుగును గాక. తాను అనుకున్నది యావత్తు జరిగిస్తూ వచ్చాడు ఇతను భక్తుడు. మొదటి కీర్తనలో ఉంది కదా, తాను ఏమనుకుంటాడో అదంతా కూడా జరుగుతూ వచ్చిందని, నెరవేరుతూ వచ్చింది. హిజ్కియా భక్తుడు అంత మాత్రమే కాదు, చూడండి ఒకసారి మీ అందరూ 2వ రాజుల గ్రంథంలోనికి రండి, 18:3 చూడండి ఒకసారి. తన పితరుడైన దావీదు చేసినట్లు హిజ్కియా ఏం చేశాడంట, నీతిని అనుసరించాడంట. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దాన్ని లేకుండా చేశారు. దేవునికి నచ్చిన పనులన్నీ చేస్తున్నాడు హిజ్కియా. 5వ వచనంలో చూడండి అమ్మా, అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవాయందు విశ్వాసముంచినవాడు, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 6వ వచనంలో కూడా చూడండి, అబ్బా పులకించే మాట చూడండి, ఎవరిని హత్తుకొనంట, యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన అన్నిటినీ గైకొనుచు. ఎంత మంచివాడు, ఇంతకంటే గొప్ప భక్తుడు ఇంకెక్కడ కావాలండి? దేవుని దగ్గర నుంచి పేరు పొందడానికి ఇంకే కావాలి. మోషే ద్వారా ఆజ్ఞాపించిన అన్ని చేస్తున్నాడంట. ఇంతదాకా వచ్చిన తర్వాత మరి ఇంత మంచి భక్తుడు దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రార్థన ఎందుకు చేశాడండి? బాబు మరణిస్తావు, ఇంటిని చక్కబెట్టుకో అంటే లేదు, ఇంకా బతుకుతాను ఎందుకన్నాడు చెప్పండి? ఇంకా బ్రతుకుతాను ఎందుకన్నాడు? ఊరికే బ్రతుకుతానని లేదు, ఇంకో మాట అన్నాడు, నేను నీ ఎడల నడిచిన రీతిని చూడు, నా విశ్వాసం చూడు, నా మంచి పనులన్నీ చూడు అన్నాడు. అంటే మంచివానికైతే చావురాదా, నీతిమంతుడైతే చనిపోడా? మరి నేను నీతిమంతుణ్ణి, నీ కృప చూపంటాడేంటి? నువ్వు బ్రతుకవు చనిపోతావని దేవుడు అన్నాడా అని లేదా? మరి నేను నీతిమంతుణ్ణి అంటాడేంటండి, నీతిమంతునికి చావురాదా? యెషయా ప్రవక్తని దేవుడు హిజ్కియా దగ్గరికి పంపించింది ఎందుకండి? బాబు హిజ్కియా నీ మీదకి చావొస్తుంది, ఎలాగలా తప్పించుకో అని చెప్పడానిక? తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉంటే వెతుక్కోనా? కాదు, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, బ్రతకనే, ఇది దేవుడు డిక్లేర్ చేశాడు. అప్పుడు హిజ్కియా ఏం చేయాలి? అలాగే నాయన అని ఇంటిని సరి చేసుకొని, ఎక్కడెక్కడ తప్పులున్నాయో చూపించమని సరి చేసుకొని సిద్ధపడాలి. కానీ దానికి బ్రతులు ఏం చేసి అడిగాడు? నేను నీతిమంతుణ్ణి, మంచివాడిని, నీ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తిని, అంటే యథార్థంగా ప్రవర్తించిన వాడు చనిపోకూడదా? అంటే దీని అర్థం ఏంటి, ఎంతటి భక్తుడైనా ఎలాంటి వాడైనా ఒకరోజు చావాల్సిందే. మరణం వచ్చినంత మాత్రాన దేవుని ఉగ్రత వచ్చినట్లు కాదు, మరణం వస్తే దేవుని పిలిపొచ్చినట్లు, గ్రాడ్యుయేషన్ భూమి మీద ముగించుకొని ప్రమోషన్ పొందినట్లు. భక్తునికి మరణము శిక్ష కాదు, క్షేమము. ఏమండి, భక్తునికి మరణము డిమోషన్ కాదు, ప్రమోషన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమమయుడు ప్రేమతో విధించే మరణం అనే సందేశంలో నేను ఆ మరణాన్ని గురించి ఇంకా వివరించి చెప్పాను. అందులో ఆ సందేశం తెప్పించుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హిజ్కియా భక్తుడు చేయవలసిన ప్రార్థనకు విరుద్ధంగా ప్రార్థించాడు. ఇంత భక్తుడు కూడా అలాంటి ప్రార్థన చేశాడంటే మనము మరినిశ్చయంగా తొందరపడి దేవునికి విరుద్ధ ప్రార్థనలు చేస్తుంటాము, గుర్తుంచుకోండి.
ఆ ప్రార్థన దేవుడు ఇక్కడ రాయించాడంటే అది కరెక్ట్ అని కాదు. సర్వమానవాళికి బుద్ధి రావాలని రాయించాడు. హిజ్కియా దేవుని నా మాట అడుగుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంట్రా హిజ్కియా నేను పిలిస్తే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు. సర్లే కానీ మొత్తం మానవ ప్రపంచానికి బుద్ధి వచ్చేటట్టు నేను అనుమతిస్తాను అని దేవుడు పర్మిషన్ వెళ్తో ఏమండి అనుమతించే చిత్తముతో ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు హిజ్కియాకి. ఇష్టపడి ఇవ్వాలా, ఇష్టం లేకయే ఇచ్చాడు. నేను పిలిస్తే నువ్వు అవాయిడ్ చేస్తావేంట్రా బాబు, అయితే నీ ద్వారా నేను పాఠం నేర్పిస్తానని దాన్ని దేవుడు వాడుకొని మొత్తం యావత్ మానవ ప్రపంచానికి ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. దేవుడు పిలిస్తే వెంటనే ఇంటిని చక్కబెట్టేసుకోవాలంటే ప్రైజ్ ద లార్డ్. మొదటిది నీ మరణానికి ముందు ఈ భక్తుడు ఖచ్చితంగా ఇంటిని ఒకవేళ చక్కబెట్టుకోకపోతే చక్కబెట్టుకొని తీరాలి. ఎందుకు చక్కబెట్టుకోవాలో తెలుసా? నీ ఇంటిని, నీ మనసును, నీ హృదయాన్ని చక్కబెట్టుకొని సిద్ధపడకపోతే వేవేల దూతల ముందు సిగ్గుపడతారు. ఇంటిని చక్కబెట్టుకోకపోతే దేవుని ముందు సిగ్గుపడతారు. ఎందుకంటే బైబుల్ చెప్తుంది ఒకడు అధ్యక్ష పదవిని పొందగోరు వాడైతే వాడు ఇంటిని పరిపాలించి వాడై ఉండాలి, బాగుగా ఏలు వాడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు నిన్ను ఒక నాయకుని ప్లేస్లో నిలబెట్టాను. ఏదిరా నీ ఇల్లు చక్కబడలేదు, నీ మనసు చక్కబడలేదు, నీ ఆలోచన చక్కబడలేదు, నీ హృదయం చక్కబడలేదు. చక్కగా మరణించి ఇక్కడికి వచ్చేసావు సుఖపడడానికి, నీ పని బాధ్యత మిగిలిపోయింది. అక్కడ పౌలు గారు చూశారు ఎంత చక్కగా అన్నాడు, నా పని అయిపోయింది, నా పరుగు కడముట్టించాను, దేవుని ఇల్లు సరిగ్గా కట్టాను అన్నాడు. ఎందుకంటే ఆయనకు సొంత ఇల్లు లేదు, దేవుని ఇల్లే ఆయన ఇల్లు, సొంత భార్య పిల్లలు లేదు, సంసార జీవితం లేదు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడు, నా పరుగు కటముట్టించి తిని తన బాధ్యత ఖచ్చితంగా ఆయన కంప్లీట్ చేశాడు. ఇక్కడ 2వ దినవృత్తాంత గ్రంథంలో మరలా హిజ్కియా గురించి ఒక మాట ప్రస్తావించబడింది. 29:1 చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, ఇప్పుడు చూడండి ఈ ఏలన ఆరంభించినాడంటే హిజ్కియా అప్పుడు రాజుగా ఉన్నాడు. 3వ వచనం చదవండి అమ్మా. చూసారా, సంస్కరణ చేస్తున్నాడు అంటే లోకాన్ని, దేవుని మందిరాన్ని దిద్దితే సరిపోదురా అబ్బాయి, చనిపోయే రోజుల్లో కనీసం నీ ఇంటిని కూడా దిద్దుకోవాలి. ప్రపంచాన్ని దిద్దడానికి వెళ్తే సరిపోదు, సొంతగా మనల్ని మనం రోజు దిద్దుకోవాలి, రోజు మనల్ని మనం సరి చేసుకోవాలి. సొంత దిద్దుబాటు ప్రాముఖ్యం అండి. సంఘాలను, బోధలను, సిద్ధాంతాలను దిద్దడానికి బయలుదేరినంత మాత్రాన సరిపోదు, రోజుకు రోజు మన ఇంటిని కూడా దిద్దుకోవాలి, మనల్ని దిద్దుకోవాలి. హిజ్కియా అన్ని దిద్దుతున్నాడు కానీ తన ఇంటిని దిద్దుకోలేకపోతున్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం చూడమ్మా. యాజకులను, లేవీయులను పిలువనంపి, చూసారా, సేవకులను సమకూరుస్తున్నాడు, సేవకులకు క్రమం నేర్పుతున్నాడు, పద్ధతి నేర్పుతున్నాడు. కానీ ఇంటికేమో పద్ధతి నేర్పల, ఇంటినేమో చక్కబెట్టుకోలేకపోయాడు. కొందరికి డౌట్ రావచ్చు, ఇంటిని చక్కబెట్టుకోమంటే కావలసిన సమకూర్చుకోమని చెప్పాడేమోనండి, ఏంటి షుగర్ అయిపోయింది, పిండి అయిపోయింది, పచ్చడి అయిపోయింది, కొంచెం చూడరా బాబు అవన్నీ సమకూర్చుకొని 2 నెలలకు సమకూర్చుకొని రా అన్నాడా? అదా ఇంటిని ఇంటిని చక్కబెట్టమంటే అవన్నీ సమకూర్చుకోవడమా? లేదంటే పిల్లలకి ఏం ఆస్తి కావాలి, భార్యకి ఏం ఆస్తి కావాలి, అవి చూడు మన. కొందరికి అదే అనిపించి ఉంటుంది కదా, కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది అది కాదు. ఎప్పుడు దేవుడు భూమి మీద దాని గూర్చిన చింత కలిగి ఉండలేదు, దాని గూర్చిన చింత దేవుడు కలిగి ఉండలేదు, కలిగి ఉండనివ్వడు, ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చూడండి ఒకసారి ఆయనలో ఉన్న మంచి లక్షణం. 5వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను బయటికి నెట్టేయమన్నాడు, కానీ దేవునికి ఇష్టం లేని ప్రవర్తనను ఇంట్లోంచి బయటికి నెట్టేయలేకపోయాడు, పిల్లల్లోంచి బయటికి నెట్టేయలేకపోయాడు. ఇంత మంచివాడు ఇట్లా ఎట్లాగండి, ఇంత మంచివాడిని దేవుడు పరిశీలించలేదా, పరిశోధించలేదా? అంటే పరిశీలించి పరిశోధించాడు. అందుకే ఇంటిని చక్కబెట్టుకోనన్నాడు, నీ ఇల్లు సరిగా లేదని దేవుడు చూసేశాడు. 16వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరం శుభ్రం చేశాడు, కానీ దేవుని మందిరమై అతని శరీరములో, అతని బుద్ధిలో, అతని మనసులో తప్పొచ్చింది. మీ దేహమే దేవుని, ఈ మందిరము బాగైంది కానీ దేవుడు నిర్మించుకున్న ఈ మందిరములో
ఏదో తప్పు దొరికింది దేవునికి. హిజ్కియా తన మనస్సులో చెడిపోయాడు. హిజ్కియా తన మనస్సులో, అవునండి నిజంగా హిజ్కియా తన మనస్సులో చెడిపోయాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది తెలుసా మీకు, రాచపుండు క్యాన్సర్. ఏమండి రాచ వైద్యులు ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు చచ్చిపోతాడంటే బ్రతకడన్నారు. అలాంటి హిజ్కియా దేవుని దగ్గర కన్నీళ్లు గారిచి ఏడిచినందుకు దేవుడు ఏం చేశాడు, వెంటనే స్వస్థతనిచ్చాడు, బతికాడు. అలా బ్రతికినప్పుడు ఆ వార్త మొత్తం దేశవ్యాప్తంగా ప్రబలింది. అప్పుడు నెబుకద్నెజర్ పరిపాలించిన బబులోను సామ్రాజ్యములో నుండి కొందరు దూతలు వచ్చారు కొన్ని బహుమతులు తీసుకొని. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవుడు హిజ్కియాను పరిశీలించాడు. చూడండి ఒకసారి మీరందరూ కూడా రెండో దిన వృత్తాంతముల గ్రంథము 32:31 చూడండి. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై ఎవరు పంపారంట, బబులోను అధిపతులు. చూసారా, వాళ్ళని శోధించడానికి దేవుడే విడిచిపెట్టాడు. వాళ్ళు మందిరములోనికి వచ్చినటువంటి సమస్త చెడును తీసేసినటువంటి హిజ్కియా తన మనసులో ఉన్న చెడును తీసేయలేదని దేవుడు చూశాడు. ఏంటో తెలుసా, దేవుడు మొత్తం చూశాడు. హిజ్కియా అంతా బాగా చేశాడు, అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి, కానీ ఏదో దుర్వాసన వస్తుంది. ఏంటిది, అయితే అతని మనసులో చెడు స్వభావం వచ్చేసిందని దేవుడు గ్రహించేశాడు. ఇంటిని చక్క పెట్టుకునే మనసు ఇతనికి రాలేదు, ఇతని మనసులో చెడు ఉంది. దేవుడు ఆ వాసన చూశాడు, నా నాసికా రంధ్రములకు ఈ వాసన దుర్వాసన కొట్టినది, ఒకసారి పరిశీలిస్తానని చెప్పి పరిశోధనకు అనుమతించాడు. అప్పుడు బబులోను దేశం నుంచి కొందరు వచ్చారు. వచ్చినప్పుడు ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా, ఇతను చేసిన తప్పేంటో తెలుసా, 2 రాజుల గ్రంథం 20:12-14 మాటలు చూడండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైనా, ఏ సంగతి విని, మరి అక్కడ దేశాభివృద్ధి అనుంది కదా, దేశాభివృద్ధి జరుగుతుంది, పైగా ఇతను రోగి కూడా. ఆ రోగి సంగతి, రోగం ఎట్లా పోయిందిరా వీడికి, క్యాన్సర్ ఎట్లా పోయింది అని ఆశ్చర్యంతో బహుమతులు పంపాడు తెలుసుకుందామని. అది అసలు సంగతి చూడండి. పంపగా 13వ వచనంలో ఉంది చూడండి, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి, తన నగరునందేమి రాజ్యమునందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థముల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను. ఏం చూపించాడంటండి, వచ్చిన వారికి ఇవన్నీ చూపించాడు. ఇది హిజ్కియా చేసిన తప్పు. అరే చూపించడం తప్పేంటి కిరణ్ పాల్ గారు అంటారా, అదే ఉంది అసలు సంగతి అంతా, కిటికంతా అక్కడే ఉంది. వాళ్ళు కానుగలు తీసుకొచ్చారు. ఏం విని తీసుకొచ్చారు, రోగం ఎట్లా పోయిందో అని ఆశ్చర్యపడి తీసుకొచ్చారు. సరే రాగానే వచ్చారు కదని వాళ్ళకేం చేశాడు, ఇల్లంతా చూపించినట్టుగా మొత్తం చూపించాడు. చివరికి ఆయుధ కర్మాగారము, ఆయుధ రహస్యాలు కూడా చూపించేశాడు. ఏ రాజైనా సరే తన ఆయుధ కర్మాగారాన్ని చూపిస్తాడా, ఎవడు కూడా ఆయుధశాలను చూపించడు. హిజ్కియా రాజరికపు తత్వము పాడైంది. ఇతర దేశం వాళ్ళకి వాని రహస్యాలు గుట్టురట్టు చేస్తున్నాడు. రాజుగా పనిచేయడానికి ఇతని మైండ్ పనిచేయదిక, రాజుగా ఉండడానికి హిజ్కియా పనిచేయడిక. ఏ రాజు కూడా ఆ రహస్యాన్ని బయట పెట్టుకోకూడదు. మీకు తెలుసా, అలాంటి రహస్యాల్ని కొందరు దోచుకొని అమ్ముకుంటుంటారు, దేశద్రోహులు అంటుంటారు వారిని. ఆనాటి దినాలు అలాగే జరిగేది. ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు కొందరు గుట్టుగా ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏమే ఆయుధాలు ఉన్నాయి అన్నీ తెలుసుకునేవారు. ఇజుకే ఎంత నైపుణ్యత కలిగిన వాడంటే, తన రాజ్యం మీదకి ఏ రాజ్యం వచ్చి యుద్ధం చేయకుండా ఎన్నో యంత్రాలు చేయించుకున్నాడు సొంతగా. ఎంతోమందిని కావలిగా ఉండడానికి ఎన్నెన్నో టవర్స్ కట్టాడు. మామూలుడు కాదు హిజ్కియా, మహాయుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. ఏ మరి అంత నైపుణ్యత ఎట్టిపోయిందండి ఇక్కడ, చూసారా లాజిక్ దెబ్బతినింది. ఇంకా చూడండి ఏం జరిగిందో, 2వ రాజుల గ్రంథం 20:14 చూడండి ఒకసారి. యెషయా భక్తుడు ఏమంటున్నాడో, పిమ్మట ప్రవక్త అయిన యెషయా
హిజ్కియా అద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ ఎద్దుకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా చెప్పాను. 15వ వచనం చూడండి అమ్మా, ప్రవక్త అడుగుతున్నారు ఏమేం చూపించావు, ఏం చూశారు. ఎందుకు చూపించాడు, చూడరా బాబు వీటి వల్లే నేను గొప్పవాణ్ణి అయ్యాను, వీటి వల్లే నేను ఇంత బాగున్నాను, నా చుట్టూ ఈ పదార్థములే నా ఘనతకు నా గొప్పతనానికి అని తనను తాను హెచ్చించుకున్నాడు. కానీ బాబు నాకు వచ్చిన ఈ రాచపుండు ఈ క్యాన్సర్ పోవడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడే కారణం అని సువార్త చెప్పాడు. అసలు వాళ్ళకి అది ఇజికియా చేసిన తప్పు. అసలు ఏం చూపించాలా, వీపు మీద ఉన్న మచ్చ చూపించాలా. చూడు ఇదిగో ఇక్కడ తగ్గింది. అసలు రాచపుండు తగ్గుతుందా, మందుందా, చూడు తగ్గింది. చూడు నా దేవుడు ఎంత గొప్పవాడని దేవుణ్ణి గణపరచాల్సింది. ఏం చూపించాడు, అందుకు ప్రవక్త అడిగాడు ఏం చూపించారు, ఏం చూశారు, చూసారా ఏం చూపించాలి, కార్లు బిల్డింగ్లు బంగ్లాలు చేతుకున్న వాచ్లు ఏం చూపించాలండి, నువ్వు ఇంతట డెవలప్ అయ్యావు, నా తెలివి నా వ్యూహం నా సైన్యం నా బలగం అని చూపించాలా, ఏం నేర్చుకోవాలి. ఇక్కడ హిజ్కియాని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము, ప్రతి విషయములో ఆయన్నే స్తుతించి ఆయన సువార్తను ప్రకటించాలి, దేవునికి మహిమ కలుగునగాక. నాకు ఇంత టాలెంట్ రావడానికి ఆయనే కారణం, నేను రుచిగా వంటలు చేయడానికి ఆయనే కారణం, నేను చక్కగా భోజనం చేయడానికి ఆయనే కారణం, నేను చక్కగా పరిగెత్తగలుగుతున్నానంటే ఆయనే కారణం, నేను ఆటలు ఆడుతున్నానంటే ఆయనే కారణం, నేను వాక్యం బోధిస్తున్నానంటే ఆయనే కారణం, నేను కారు నడుపుతున్నానంటే ఆయనే కారణం, నేను కారులో తిరుగుతున్నానంటే ఆయనే కారణం, నేను బండి మీద తిరుగుతున్నానంటే ఆయనే కారణం, నాకు సైకిల్ వచ్చిందంటే ఆయనే కారణం, నాకు మంచి భార్య దొరికిందంటే ఆయనే కారణం, నాకు పిల్లలు పుట్టారంటే ఆయనే కారణం. బాబు నేను కాదు, నేను క్రీస్తు, నాకు కలిగింది సమస్తం ఆయన వల్ల కలిగింది, నా వల్ల ఏది కలగలేదు. ఆయన నన్ను ఒక క్షణం మర్చిపోతే ఏ రోజో చచ్చిపోయే పురుగును నేను, నా వల్ల ఏం కలగల అంతా ఆయన వల్ల కలిగింది. అది హిజ్కియా చెప్పాలి. ఇతర దేశాల వారికి ఆ రోజు సువార్త చెప్తే ఎంతమంది ఆయన వైపు భయంగా తిరిగేవాళ్ళు, అదంతా చెప్పకుండా ఇదంతా చూపించేసరికి వాళ్ళకు అనిపించింది ఏంటంటే ఇదంతా పెట్టి చాలా మెరుగైన వైద్యం చేపించుకున్నాడేమో అనుకుని వెళ్ళిపోయారు. చూడండి ఇంకొకసారి 16వ వచనం చూడండి, యెషయా భక్తుడు ఏమంటున్నాడో, హిజ్కియా మైండ్ ఎంత పాడిందో మరలా కనబడతా చూడండి మీకు. చూడండి ఎంత విచిత్రమైన మాటలు ఇవన్నీ. ఏమేం చూపించావో వేటిని గణపరుచుకున్నావు, అవి నీకు మిగలవిక కొల్ల సొమ్ముగా మరల అదే దేశానికి అవి వెళ్ళిపోతాయి. ఆయుధ కర్మాగారానికి తీసుకెళ్ళావుగా, గుట్టు రట్టయిపోయింది, నువ్వు ఓడిపోతావు ఇక, నువ్వు గెలవు, నేను నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అంత మాత్రమే కాదు ఇంకో మాట అన్నాడు చూడండి ప్రవక్త, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు చూడండి, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును, చూసారా నీ పిల్లల్ని నపుంసకులుగా చేయడానికి తీసుకెళ్తారు. ఇలాంటి విషయాలు తెలిస్తే వెంటనే ఏమవ్వాలండి మనిషి, ఏడవాలి పశ్చాత్తాపడాలి, అయ్యో నా తప్పని గుండెలు బాదుకోవాలి దావీదులాగా. కానీ ఏం చేశాడు చూడండి, అందుకు హిజ్కియా ఏం మేలండి, బుద్ధి లేకపోతే సరే ఏం మేలు, కొడుకులు నపుంసకులుగా పట్టబడతారు అది మేలా, ఉన్న రాజ్యమంతా బబులోని తీసుకెళ్ళిపోతుంది అది మేలా, ఏది మేలంటున్నాడండి, పశ్చాత్తాపడవలసింది పోయి గర్వంతో విర్రవీగిన మాటలతో ఏమంటున్నాడు, నాకు తగినంత అనుభవం వచ్చింది లేవయ్యా దేవుడే చెప్తే అదే మేలు, ఏం మాటలవి ప్రవక్త ముందు నిలవబడి. కొందరు అంతే చేస్తారు, ఇదిగో ఈ తప్పు వల్ల నీకు శిక్ష వస్తుందంటే పశ్చాత్తాపడ్డం మాని రానివ్వండి మరి ఏం చేద్దాం దేవుడు ఏం చేస్తే అదే అంటారు. పశ్చాత్తాపడాలి ఆ రోజు నువ్వు, లేదంటే భ్రష్టురాలి విభ్రష్టుడం అయిపోతావు. నీ తప్పు నీకు తెలిసి ఇదిగో నీకు శిక్ష వస్తుందంటే అయ్యో ఏం చేయాలని ఏడవాలి, కానీ బాగా అనుభవంలాగా రానివ్వండి మరి ఏం చేద్దాం భరిద్దాం. అన్ని చోట్ల పనికిరాదు ఆ సంతృప్తి, నువ్వు తప్పు చెయ్యక నీ మీదికి వస్తే ఆ మాటను భరిద్దామండి తప్పదు అని. ఇజికియా చేసిన ఇంకో తప్పు, దేవుని కోపం రేపిన ఆలోచన ఇదే. హిజ్కియా ఎప్పుడైతే 15 సంవత్సరాలు బ్రతికాడో భ్రష్ట మనస్సు వచ్చేసింది హిజ్కియాకి, దేవునికి కోపం వచ్చేసింది. ఆయుష్ను వరముగా దావీదు అడిగాడు, అయ్యా నీ కొరకు బ్రతుకుతాను అడుగు, కానీ దేవుడు వచ్చేసే ఇంకా అయిపోయింది నీ పని అయినాక మళ్ళీ అడగ్గు, నీ ఇష్టం అని అంతే వెంటనే సరెండర్ అయిపో.
దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకు దేవుడు ఇచ్చిన ఇష్టంతో ఇచ్చిన వరం కాదు, అది ఇష్టం లేకుండా ఇచ్చిన అవకాశం. కాబట్టి హిజ్కియా వలె ఆయుష్ కొరక దేవుడు పిలవగానే వస్తానని వెళ్ళే మనసు కావాలి మనకి. హిజ్కియా వలె చూడ్డానికి వచ్చిన వాళ్ళకి దేవుడు చేసిన మేలు చూపించకుండా, దేవుడిచ్చిన చుట్టూ వస్తువులను చూపించి మన గొప్పతనం మనం చూపించుకునే ప్రయత్నం చేయక దేవుణ్ణే ఫోకస్ చేద్దాం, దేవుణ్ణే చూపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడం ద్వారా నష్టమే జరుగుతుంది. దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేద్దాం మనలో నుండి, అప్పుడు మనం గనులమవుతాం, భక్తులమవుతాం, మన మనస్సు కాపాడబడుతుంది. అందుకే గర్వముతో చాలామంది భక్తికి ఎందుకు దూరం అవుతారంటే దేవుణ్ణి చూపించడం మానేస్తారు వాళ్ళు. నాశనమునకు ముందు గర్వం నడుచు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి చూపడం మానేస్తారు. దేవుణ్ణి చూపించడం మానేసిన వాళ్ళందరూ అదే పరిస్థితికి గురవుతారు. సువార్త చెప్పడం మానేసిన వాళ్ళందరూ అదే పరిస్థితికి గురవుతారు. సత్యాన్ని ప్రకటించడం మానేసిన వాళ్ళందరికీ అదే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, దేవుని గురించి చెప్పడం మానద్దు, చూపడం మానద్దు. నీకు ఏది కలిగినా నీ వల్ల కలగట్లేదు, దేవుడే చేస్తున్నాడు అది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నా అది దేవుడే చేయిస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నా దేవుని కొరకు అది దేవుడే చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన లేకపోతే మనం లేం. ఆయన ఇస్తున్న గొప్ప ధన్యత, ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు త్యాగం చేయడానికి, ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు సేవ చేయడానికి, ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు గొప్ప పని చేయడానికి. నువ్వు చేయట్లా, నీ ద్వారా నీకు అవకాశం ఇచ్చి చేయించుకుంటున్నాడు ఆయన. ధన్యుడవు, ధన్యురాలి వినవు. ప్రైజ్ ద లార్డ్. గుర్తుంచుకోండి, నేను ఇంత పని చేస్తున్నా, నా వల్ల ఇంత అవుతుంది, నేను రాజునని గర్వించితే సౌలుగు బట్టిన గతి పడుతుంది. జాగ్రత్త, ఆ స్థితి రాకుండా ఉండడానికి దేవుడు ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాడు. హిజ్కియా బ్రతుకులో ఉన్న భ్రష్టత్వాన్ని మీ కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ఆ వైఖరి మనలోనికి రాకుండా జాగ్రత్త పడండి. ఇది మొదలుకొని దేవుడు మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, హిజ్కియా భక్తుని జీవితంలో ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి, భ్రష్ట లక్షణాన్ని మీరు చెప్పారు. హిజ్కియా భక్తుడు, నీవు పిలవగానే ఇంటిని చక్కదిద్దుకొని సరిచేసుకొని తప్పులు ఎక్కడున్నాయి నాయన కరుణించి చెప్పమని నేను వేడుకొని మార్చుకుంటే బాగుండేది, కానీ ఆ తర్వాతి కాలంలో నీకు ఇష్టం లేని ప్రవర్తన తనలో చూసావు నీవు. నీ దగ్గర తన ఇంప్రెషన్ పోయింది. అయినా నువ్వు ప్రేమించి తనకు పరదేశినిచ్చావు. దేవానికి వందనాలు, వందనాలు, స్తోత్రం. అలాంటి భక్తుడు ఎంతటి నీతిమంతుడైనా చావు తప్పదు, కానీ నీవు అనుమతించే నమ్మకమైన చావుకి మేము పూర్తిగా మమ్మల్ని మేము అధికారికంగా అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని స్వాధీనపరచుకో. నీష్టమే మా ఎడల సిద్ధించుగాక. మాయందు దయ చూపించి మహిమ పొందమని యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలువునుగాక. సర్వ సత్యమేవ జయతే.